ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కష్టించే పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనపరచాలని యోగా గురువు పతంజలి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మంగళవారం పట్టణ పురపాలక సంఘంలోని పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగాసనాలు, ఆరోగ్య అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. మన తెనాలి పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. వాస్తవంగా వీళ్ళకి యోగా అవసరం లేదు, యోగా కార్యక్రమము కాదు, ఇది జీవన విధానం అవసరం. వాళ్ళలో కూడా కొన్ని నడు నొప్పులు, కీళ్ళ నొప్పులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అలాగే వాళ్ళ పిల్లలకి ఎదుగుదలకి ఆసనాలు, అవన్నీ కూడా చెప్పడానికి అద్భుతమైన కార్యక్రమం కమిషనర్ గారి ఆదేశానుసారం నిర్వహించడం జరుగుతుంది. సో మీరు కూడా అందరూ ఈరోజు ప్రపంచం అంతా కూడా యోగా వైపు చూస్తున్నారు. యోగా అంటే ఒళ్ళు వంచేది కాదు, నీ బుద్ధిని వంచేది. అందరం కూడా పంచసూత్రాలు వెరీ సింపుల్గా 5 పాయింట్స్ 5 ఎలిమెంట్స్, అగ్నితత్వం, సూర్య నమస్కారాలు, అలాగనే వాయుతత్వం, ప్రాణాయామాలు, శూన్యతత్వం, ధ్యానము, పృథ్వీతత్వం, ఆహార ధర్మాలు. తెనాలి పురపాలక సంఘంలో పనిచేసే అందరు పారిశుద్ధ్య కార్మికులకు పతంజలి శ్రీనివాస్ గారి ద్వారా ఆరోగ్య అవగాహన కార్యక్రమం చేపట్టాము. మా కమిషనర్ గారి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. దీనివల్ల రోజు కష్టపడే మా వర్కర్లందరూ కూడా కొంతన్న ఆరోగ్య సూత్రాలు పాటించి వారికి, వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి మిగతా వాళ్ళకు కూడా కొంత ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయి. శ్రీనివాస్ గారు చెప్పేవి కూడా మంచి పనికొచ్చేటట్టుగా ఉన్నాయి. యోగా, యోగా అందరికీ తెలిసిన విషయమే కదా, దాని మీద మా వర్కర్లు కొంత కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకుని వాళ్ళ ఆరోగ్యాలని కొంతవరకన్నా కాపాడుకుంటారని